నరేష్ పేరులోనే అల్లరి ఉంది అందుకే ఆయన సినిమాలన్నీ కూడా మంచి కామెడీతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఆయన కామెడీకి ఫుల్ స్టాప్ పడిపోయింది ఏ సినిమా చేసినా రావట్లేదు మరి దీనికి కారణం ఆయన సినిమాల్లో చేసే కథా లోపమా లేకపోతే ఏమిటో అర్థం కాలేదు కానీ ఇప్పుడు మినిమం గ్యారంటీ ఉన్న హీరో కాస్త ఫ్లాపులతో కొట్టుమిట్టాడు కానీ ఇప్పుడు మాత్రం తనకు ఒక మంచి సినిమా వచ్చింది అదే నాంది ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు సైతం అప్పట్లో ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు మాత్రం అంచనాలకు డిఫరెంట్గా ఒక ఎమోషనల్ స్టోరీతో వచ్చారు సో ఇది చాలా ఎమోషనల్ స్టోరీ ఎంతైనా పాత్రలో నటీనటులు వేరే లెవెల్లో నటించారు ముఖ్యంగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అద్భుతమని చాలా చాలా అద్భుతంగా ఉందంటూ ఎంతో బాగా చేశారని కేవలం ఇందులో హీరో మాత్రమే కాకుండా వరలక్ష్మి క్యారెక్టర్ కూడా హైలైట్ అయిందని చెప్పారు సో మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో జీవించేశాడు అలెర నరేష్ ఓ సందర్భంలో నగ్నంగా కూడా ఈ సినిమాలో నటించాల్సి వచ్చిందట మరి వరలక్ష్మి శరత్ కుమార్ అడ్వకేట్ పాత్రలో ఒదిగిపోయారు సో నరేష్ ఈ సినిమాకి ఎంత ముఖ్యమో వరలక్ష్మి పాత్ర కూడా అంతే అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లారు సో ఏసీపీ కిషోర్ అనే నెగిటివ్ పాత్రలో హరీష్ కూడా ఉత్తమన్ మెప్పించినట్టుగా చెప్ చెప్తున్నారు ఇందులో ఎన్నో విశేషాలు కూడా దాగి ఉన్నాయి ఈ సినిమా కథ కథనం అన్నీ కూడా బాగా కుదిరాయి ఇందులో సతీష్ వేగ్నేశ నిర్మాతగా వ్యవహరించడం విజయ్ కనక మేడల దర్శకత్వం శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ ఎంతో బాగా కుదిరింది సో ఈ సినిమాలో ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది అంటూ పొగిడేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సినిమాని చూసిన టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా నాంది చాలా బాగుంది సో నరేష్ మీ నటన సింప్లీ సూపర్ బ్రదర్ మీ యాక్టింగ్తో ఆదరగొట్టేశారు ఈ సినిమా మీకు మంచి నాంది కావాలని మీ హెచ్కి పునాది కావాలని కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి